బరాబర్ నెల కిందట ఈ పాటికి ఎట్లుండే పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు, ఎగురుడు దుంకుడు, ఓ ధూమ్ ధామ్ ఉండే. పదేండ్లు కొట్లాడిన పార్టీ గెలిచి 30 రోజులైంది ఇయాల్టికి. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి, కొందరు మంత్రులైనరు, ఇంకా కొందరు లైన్లున్నారు. ఇక ఇంకో 3-4 నెలలైతే పార్లమెంట్ ఎలక్షన్లు. ఆ టికెట్లు 17 మందికేనాయే. కడమూలకు సుతా పదవుల మీద ఆశ ఉంటది కదా, గందుకే ఈ మీటింగ్. పార్లమెంట్ ఎలక్షన్ల పక్కా గెలవాలి, నామినేటెడ్ పోస్టులు ఎప్పుడేయాలనే దాని మీద మీటింగ్ అయింది గాంధీ భవన్ లా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ అధ్యక్షత వహిస్తే రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, సీనియర్లు చాలా మందే వచ్చిండ్రు. పవర్ ఇచ్చినందుకు పబ్లిక్ శనార్తి చెప్పుకుంటా ఫస్ట్ తీర్మానం చేసిండ్రు. పడసొల్లంత మనల్ని నమ్మిండ్రు, అమ్మలక్కలు జైగొట్టిండ్రు. వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, 6 గ్యారంటీలు గ్యారంటీగా అమలు చేయాలి, అప్పులున్నాయని పథకాలు ఆపొద్దని మాట్లాడుకుర్రట. ఇన్నేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారు, ఈ కాంచాల కష్ట సుఖాలు చూస్తాం అనుకొచ్చిండ్రు. కార్యకర్తలందరినీ దృష్టిలో తీసుకుని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని. ఇక ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది మీటింగుల మీద మీటింగులు పెట్టి డిసైడ్ చేస్తారట. కావాల్సిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చునట. గ్రూపులు గీపులు పక్కకు పెట్టి అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లా కొట్టిండ్రో పార్లమెంట్ కు గెలుస్తానికి సుతా అట్లనే ఒక్క మాట మీద ఉండాలని మాట్లాడుకున్నారట.